నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. నిండు సంద్రంలో అగ్నిజ్వాల, ఇండోనేషియాలో మృత్యుహేళ, పసిగట్టని ప్రకృతి ప్రకోపం, కడలి అంచున తీరని శోకం, చుట్టేస్తున్న సునామీలు, మానవాళిపై జల విలయాలు, అలకల్లోలం. ఇదే వరల్డ్ బిగ్ బ్యానర్. ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలై పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రళయం రాకాసి అలల రూపంలో ఎగసిపడి తీరని విషాదం మిగిల్చింది. సునామీ రూపంలో ఎగిరెగిరి పడింది. మృత్యుపాశమై దాదాపు 300 మందిని బలి తీసుకుంది. 100 మందిని గాయాల పాలు చేసింది. మరో 30 మంది జాడ కానరాకుండా చేసింది. బీచులన్నీ కకా వికలంగా మారాయి. 100 సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. సముద్రంలో బద్దలైన అగ్నిపర్వతం, ఉప్పొంగిన లావా, కూలిన కొండచర్యలు, కొండచర్యల ఒత్తిడితో ఎగిసిపడిన అలలు, ఇండోనేషియాపై సునామీ పంజా, 100 మందిని పొట్టనబెట్టుకున్న జలప్రళయం, చరిత్రలో మరో జలవిళం విషాదాక్షరాలను లిఖించింది. జావా, సుమత్రా దీవుల్లో బద్దలైన అగ్నిపర్వతం సునామీ రూపంలో దూసుకొచ్చింది. రాక్షసంగా విరుచుకుపడిన రాకాసి అలలు 100 మంది ప్రాణాలను బలిగొంది. ఇండోనేషియా తీరంలో తీరని శోకాన్ని మిగిల్చింది. శనివారం రాత్రి 9:30 క్రాకటోవా శిశువుగా పిలిచే ఓ అగ్నిపర్వతం బద్దలై బీభత్సం సృష్టించింది. అందులోంచి పెద్ద ఎత్తున లావా పెలుబికింది. కొండచర్యలు పెద్ద పెద్ద పెళ్లలు పెళ్లలుగా సముద్రంలో పడ్డాయి. ఆ ధాటికి సముద్రం అల్లకల్లోలమయ్యింది. దీనికి తోడు శనివారం పౌర్ణమి కావడంతో అలలు విరుచుకుపడ్డాయి. అది కాస్త సునామీగా రూపాంతరం చెందింది. ఉరుములేని పిడుగులా ఎటువంటి హెచ్చరిక చేసేందుకు అవకాశం ఇవ్వకుండా దక్షిణ సుమాత్రా, పశ్చిమ జావా తీరాన్ని ముంచెత్తింది. సండాస్ట్రెయింట్ సముద్ర తీరాలన్నిటిపై విరుచుకుపడింది. జావా వెస్ట్ కోస్టల్తో పాటు సుమాత్రా దీవి సౌత్ కోస్టల్పై తీవ్ర ప్రభావం చూపింది. ఎగిరెగిరిపడ్డ రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. స్వల్ప వ్యవధిలో బీచులన్నీ మృత్యు కుహారాలుగా మారిపోయాయి. కందని ఈ పెను విధ్వంసం చరిత్ర పుటలపై చెరగని మరకను పూసింది. పండిగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాపంగ్ ప్రాంతాల్లో సంభవించిన సునామీ ధాటికి దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోగా 800 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరో 30 మంది ఆచూకీ గల్లంతయ్యింది. జావాలోని పండేగ్లాంగ్ జిల్లాలో అత్యధికంగా 163 మంది దుర్మరణం పాలయ్యారు. సుమత్రా దీవిలోని సౌత్ లాపంగ్లో 48 మంది, సెరాంగ్లో 11 మంది మృత్యువాత పడ్డారు. సునామీ విసిరిన పంజాకు జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సుందా జలసంధి తీవ్రంగా దెబ్బతిన్నది. వీకెండ్తో పాటు క్రిస్మస్ హాలిడేస్ ఉండటంతో బీచులకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇదే సమయంలో ఊహించని పరిణామంతో ప్రకృతి ప్రళయం కాటేసింది. పెద్ద అలగా వచ్చి వందలాది మందిని మింగేసింది. ఇళ్లు, చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, ఇలా బీచుల సమీపంలో ప్రతిదీ నేలమట్టమయ్యింది. సునామీ దెబ్బకు సముద్రపు నీరు బీచులను దాటి ఊహించని రీతిలో ముందుకొచ్చింది. వాహనాలను సముద్ర గర్భంలోకి లాక్కెళ్లింది. వందలాది భవనాలను ధ్వంసం చేసింది. పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తీరంలోని 558కి పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. 60 రెస్టారెంట్లు, 9 హోటళ్లు, వందలాది పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హారిటా బీచ్ లో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్న 17 పాప్ బృందం సభ్యులు సునామీలో కొట్టుకుపోయారు. సంవత్సరాంతం కావడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థ వారి కుటుంబ సభ్యులు కలిసి తంజుంగ్ లీసంగ్ బీచ్ లో పార్టీ చేసుకుంటున్నారు. ఆ వేదికపై ఓ భారీ నీటి కుడ్యంలా సముద్రం విరుచుకుపడింది. తొలుత వేదికను, ఆ తర్వాత ఆహుతులను ముంచెత్తింది. పాప్ బ్యాండ్ సభ్యులు కొట్టుకుపోయారు.
సోమవారం నాటి జల విలయాన్ని మొదట సునామీ కాదని భావించారు ఇండోనేషియా అధికారులు. అది భారీ అల మాత్రమేనని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. కానీ చివరకు రాకాసి అలలు ముంచెత్తాయి. చివరికి సునామీగా గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రాకటోవా అగ్నిపర్వతం పేలుడుతో సముద్ర గర్భంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆ ఒత్తిడి సునామీకి కారణమై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెలువడిన ఒత్తిడి అలలుగా రూపాంతరం చెందడంతో సునామీని గుర్తించే వీలు లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుతోపో పూర్వో. ముందస్తు సూచనగా భూకంపం రాకపోవడంతో సునామీని గుర్తించడం కష్టమైందని ట్వీట్ చేశారు. ఇండోనేషియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అటు సునామీ బీభత్సంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితులు త్వరగా కుదుట పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోనేషియాలో పెను విధ్వంసం సృష్టించిన సునామీ తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఇండోనేషియాకు అండగా నిలవడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. జలప్రలయంతో మృత్యువాత పడ్డ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని, అక్కడి పరిస్థితులు తొందరగా కుదటపడాలని ఆకాంక్షించారు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు సునామీ రావడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొండచర్యలు భారీగా విరిగిపడడం లేదా ఊహాతీతంగా నీరు చెల్లా చెదురు కావడం సునామీకి కారణమవుతుందని ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది. భూకంపాల కారణంగా సునామీలు వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించడానికి అధికారులకు కొంత సమయం ఉంటుంది. కానీ అగ్నిపర్వతం బద్దలై సునామీగా మారితే అధికారులకు హెచ్చరికలు చేసే సమయం ఉండదు. పద్నాలుగేళ్ల కిందటి కడలి కల్లోలం లక్షల మందిని బలిగొంది. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 9.3 తీవ్రతతో హిందూ మహాసముద్ర గర్భంలో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ భూకంప తీవ్రత ధాటికి 23,000 హిరోషిమా తరహా అణుబాంబులు పేలినంత శక్తి ఉత్పన్నమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి సముద్రంలో మొదలైన రాకాసి అలలు 11 దేశాలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. సునామీ తీవ్రతకు మొత్తం 2.28 లక్షల మంది మృత్యువాత పడగా ఒక్క ఇండోనేషియాలోనే 1.68 లక్షల మంది మరణించారు. ఇప్పుడు అదే దేశంలో మరో జల విలయం వందల మంది ప్రాణాలను బలిగొంది. సుమాత్రా జావా ద్వీపాలపై సునామీ విరుచుకుపడి భారీగా ప్రాణనష్టం జరగడం ప్రపంచాన్ని నివ్వరపరిచింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ఈ కాలంలో కూడా సునామీలను ఖచ్చితంగా ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? అసలు ఇండోనేషియాలోనే సునామీలు ఎక్కువగా సంభవించడానికి కారణాలేంటి? రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జల విలయంను గుర్తించడంలో ఎక్కడో పొరపాటు జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. సుమాత్రా జావా ద్వీపాలకు తుఫాన్లు సునామీలు కొత్తేమీ కాదు. తరచూ ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం ఇక్కడి ప్రజలకు అలవాటే. అయితే శనివారం రాత్రి చడీ చప్పుడు కాకుండా అలలు విరుచుకుపడడం, దాదాపు 300 మంది మృత్యువాత పడడం, వేలాది మంది గాయపడడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ విపత్తును అంచనా వేయడంలో విఫలం కావడానికి సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం విస్ఫోటనమే కారణమని భావిస్తున్నారు. అగ్నిపర్వతం బద్దలై పర్వతంలోని ఒక భాగం కుప్పకూలి ఆ శకలాలు సముద్రంలో పడితే అకస్మాత్తుగా నీరు స్థానభ్రంశం చెంది సునామీకి కారణమవుతుందని
లేదా అగ్నిపర్వతంలోని శిలాద్రవ వాయువు భూగర్భ జలానికి సంబంధించిన ఆవిరిని వెదజల్లే క్రియాటో మ్యాగ్మాటిక్ విస్ఫోటనం సంభవించి శిలాద్రవం నిల్వ ఉండే గది కుప్పకూలినా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా తీరం వైపు అలలు అత్యంత వేగంగా దూసుకువచ్చి ముంచెత్తుతాయి. సుమత్రా జావా ద్వీపాలపై అలలు విరుచుకుపడడానికి అగ్నిపర్వతం బద్దలై అనక్ క్రాకటోబాలోని ఓ భాగం సముద్రంలోకి కుప్పకూలడం కారణం కావచ్చని నిపుణుల అంచనా. ఈ అగ్నిపర్వతం నుంచి ఇటీవల కాలంలో శబ్దాలు విస్ఫోటాలు ఎక్కువయ్యాయి. అయితే ఎప్పటినుంచో ఇవి సర్వసాధారణంగా మారడంతో స్థానికులు పట్టించుకోవడం మానేశారు. శనివారం కూడా పెద్ద విస్ఫోటం ఏమీ లేకుండా అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు. అగ్నిపర్వత భాగం సముద్రంలో కుప్పకూలడంతో నీరు స్థానభ్రంశం చెంది గంటకు 640 నుంచి 960 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువచ్చింది. సముద్రంలో ఉన్నప్పుడు ఈ తరంగం ఎత్తు పెద్దగా ఉండదు. కానీ దాదాపు 200 కిలోమీటర్ల దూరం మేర విస్తరించి ఉన్న అలా తీరం సమీపంలోకి రాగానే వేగం తగ్గించుకొని ఎత్తు పెంచుకుంటుంది. పెను శక్తితో తీరాన్ని ముంచెత్తుతుంది. శనివారం రాత్రి ఇండోనేషియా ద్వీపాల్లో ఇదే జరిగిందని, అందుకే జనం అప్రమత్తమయ్యేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా సునామీకి కారణమైన అగ్నిపర్వతం పేరు అనక్ క్రాకటోవా. ఇండోనేషియన్ భాషలో ఆనకంటే బిడ్డ, శిశువు అని అర్థం. క్రాకటోవా అనే మరో అగ్నిపర్వతం నుండి ఏర్పడింది కాబట్టి దీనిని ఆనక్ కాకటోవా అని పిలుస్తారు. సుండా జలసంధిలోనే క్రాకటోవా అగ్నిపర్వతం ఉండేది. 1883లో అది పేలి ఏకంగా 36,000 మంది చనిపోయారు. అప్పట్లో ఎగిసిపడిన బూడిద ఆకాశంలో 20 కిలోమీటర్ల వరకు వెళ్లింది. అగ్నిపర్వతం బద్దలైన చప్పుళ్లు 4,500 కిలోమీటర్ల దూరంలోని మారిషస్, ఆస్ట్రేలియా వరకు వినిపించాయి. ఆ అగ్నిపర్వతం అవశేషాల నుంచే మళ్లీ 1928లో ఆనక్ క్రాకటోవా ఏర్పడింది. అందుకే దీనిని పిల్ల క్రాకటోవా అంటారు. ఇక్కడ మనుషులెవరూ నివసించకపోయినప్పటికీ ఇదో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ఆనక్ కాకటోవా అగ్నిపర్వతంలో మార్పుల కారణంగానే సముద్రంలో భూపొరలు స్థానభ్రంశం చెందాయి. ఇటీవలి కాలంలో ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. 2-3 ఏళ్లకోసారి విస్ఫోటనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి గాల్లోకి మంటలు బూడిదను వెదజల్లుతూనే ఉంది. దశాబ్ద కాలంగా ఎప్పుడు పేలుతుందా అనే భయాందోళనలు రేకెత్తిస్తూనే ఉంది. అగ్నిపర్వతంగా ఏర్పడిన సరిగ్గా 90 ఏళ్ల తర్వాత ఇది ఇప్పుడు బద్దలైంది. 2 నెలల క్రితం సంభవించిన సునామీ కూడా ఇండోనేషియాకు తీర నష్టాన్ని మిగిల్చింది. సునామీకి తీర పట్టణమైన పాలు కకావికలమైంది. సులవేసి ద్వీపంలో తొలుత భూకంపం సంభవించగా ఆ వెంటనే సునామీ విరుచుకుపడింది. బీచ్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాకాసి అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం 832 మంది మృత్యువాత పడ్డారు. ఇండోనేషియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కువగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని రింగా ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. వాతావరణ మార్పులతో తరచూ ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేషియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రియాశీలక అగ్నిపర్వతాలున్నాయి. యురేసియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేషియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల డేంజర్ జోన్లో ఉంటున్నారు. బిగ్ బ్యానర్లో ప్రకృతి వైపరీత్యాల్లోకెల్లా అత్యంత భయంకరమైనది సునామీ.
ఈ జల ప్రళయం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. సముద్ర గర్భంలో భూకంపాల వల్ల సంభవించే సునామీలను అంచనా వేయడానికి ప్రస్తుతం కొంతమేర టెక్నాలజీ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇతర కారణాల వల్ల సంభవించే సునామీలను పసిగట్టడం అసాధ్యం. మరి ఏం చేయాలి? సునామీలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేలు లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలుంటాయి. అందులో ఒకటి భూకంపాలు. ఎక్కువసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేలుపై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ పలకాల్లో కదలికలు సంభవిస్తుంటాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై ఆ తర్వాత భూమాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. సముద్రం మధ్యలో ఉండే కొండచర్యలు విరిగిపడటం, భారీ మంచు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలొస్తాయి. 1980లో ఫ్రాన్స్ లో సముద్ర తీరంలో రన్వే నిర్మిస్తుండగా సముద్రంలో మంచు పర్వతం విరిగింది. దీంతో థేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వతంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. ఇండోనేషియాలో తాజాగా సంభవించిన సునామీ ఈ రకానికి చెందినదే. అప్పుడప్పుడు భూమిపై గ్రహ శకలాలు ఉల్కలు రాలిపడతాయి. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలా కాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహ శకలాలు ఉల్కలు సముద్రంలో కూలినా సునామీ అలలు వస్తాయి. అయితే ఇలా జరగడం అత్యంత అరుదు. సముద్ర గర్భంలో భూకంపాల వల్ల సంభవించే సునామీలను గుర్తించడానికి ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అయితే మంచు పర్వతాలు అగ్నిపర్వతాలు పేలడం, ఉల్కలు రాలిపడటం వంటి కారణాలతో వచ్చే సునామీలను ముందుగా అంచనా వేయడం చాలా కష్టం. సునామీ వచ్చే ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతిసారి ఇలాగే జరగదు. ప్రతి అలకు రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశల వారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగిసిపడుతుంది. ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేదైతే సముద్రం వెనక్కు వెళ్ళదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీద పడుతుంది. అదే తీరానికొచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకొచ్చేదైతే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్లడాన్ని గమనిస్తే అది సునామీ హెచ్చరికలా భావించాలని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే మిగతా ప్రకృతి వైపరీత్యాల కంటే సునామీల వల్ల సంభవించే ప్రాణ నష్టం చాలా ఎక్కువ. ఇందుకు అడవుల నరికివేత ప్రధాన కారణమంటున్నారు పర్యావరణ నిపుణులు. ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండే మడ అడవులను నరికివేయడం వల్ల సునామీలు విరుచుకుపడినప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సముద్ర తీరంలో నానాటికీ పెరుగుతున్న కోస్టల్ టూరిజం కూడా ప్రాణ నష్టం పెరగడానికి కారణమవుతోంది. నిబంధనలను గాలికొదిలేసి సముద్ర మంచుల వరకు ఎత్తైన భవంతులు నిర్మిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో సునామీలు విరుచుకుపడినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. తాజా ఇండోనేషియా సునామీ మృతుల్లో కూడా పర్యాటకులే ఎక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. సునామీ దెబ్బకు వీకెండ్ మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్న వారంతా మృత్యువాత పడ్డారు.
సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేషియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. సునామీల నుంచి తప్పించుకోవాలంటే ముందు జాగ్రత్త ఒకటే మార్గమని అంటున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా కోస్టల్ టూరిజం విషయంలో అన్ని దేశాలు పకడ్బందీ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.